हेलो डार्लिंग मिसिंग यू अ लॉट एप्पुडु कलुस्तानो एमो आ एम्रा एम चेस्तुन्नो एवर फोन लो मा दोस्तु स्पीकर अंजी अरे ఏం చేస్తున్నారా సుష్నా ఇప్పుడు మా భార్య వెళ్ళిపోయిందని చెప్పు వాళ్ళకి ఆ మా భార్య వెళ్ళిపోయిందని చెప్పు మా భార్య వెళ్ళిపోయింది అమ్మయ్య ఎంత భయపడ్డానో అసలు నేను బాకవ చేశాం కదా ఏమండి ఇక్కడ బ్యూటీ పార్లర్ యాడ్ ఇచ్చారండి ఎక్కడండి ఇది అక్కడేనండి అక్కడ ఆ అక్కడే ఏంటండి ఎవరు కావాలండి బ్యూటీ పార్లర్ లోకి మనుషులు కావాలని చెప్పేసి పేపర్లో యాడ్ చేశారు కదమ్మా పేపర్లో యాడ్ వేసింది నిజమే కానీ మాకు కావాల్సింది లేడీస్ అండి జెంట్స్ కాదు అమ్మా నేను పెయింటర్ నేనమ్మా ఇంతకు ముందు ఈ విజయవాడలో పెద్ద పెద్ద బిల్డింగ్లకు పెయింట్ వేసేవాడిని ఇప్పుడు వయసు ఆకరించట్లేదు ఇదైతే నుంచోని కూర్చొని ఇట్లా బ్రష్ తో పెయింట్ వేసే పనే కదా అని వచ్చానమ్మా ఏంటి ఈ బ్రష్ తో ముఖాలకు పెయింట్ వేస్తావా పట్టుకో బయలుదేరు వేసావులే గాని ఏమన్నా కొంచెం అవకాశం ఉంటే ఏంటండి ఇవాళ షాప్ నుంచి చాలా తొందరగా వచ్చినట్టున్నారు ఆ ఏం లేదు కొంచెం తొందరగా వచ్చేసినాను ఆగండి మీకు అన్నం వడ్డిచ్చేస్తాను అరే ఇప్పుడు ఆకలిగా లేదబ్బా కానివ్వండి తినండి వేడివేడిగా ఉంది సరే స్టమక్ ఫుల్ అబ్బా ఏమన్నా పెట్టినావే అమ్మా ఏమండి ఇదేనండి వామో ఇప్పుడు ఇంత ఫుడ్ పెట్టి మళ్ళీ ఇదేందో ఇస్తున్నావేంది నాకు ఆ పోదబ్బా అమ్మో లైట్ గా టేస్ట్ చేయండి అమ్మా సరిగా నీకోసం చేస్తున్నా ఏమండి ఈ అట్టి పండు తినండి అరే ఈ ఏ పట్టదబ్బా ఇప్పటిదాకా అవన్నీ పెట్టినావు కదా ఈడే వరకు ప్రసాదమా తినండి వాటర్ ఇమ్మంటారా వామో ఒక స్పూన్ వాటర్ కూడా పట్టవే ఇక ఏందే ఏమొచ్చిందే పిజ్జా ఆర్డర్ పెట్టానండి తింటారా సంవత్సరం అవుతుంది వదిన వాళ్ళ అమ్మగారింటి దగ్గర వదిలేసి ఇప్పుడు వస్తున్నాం మనం వదిన కావాలని మళ్ళీ నేను మాట్లాడతా అంతో నువ్వు మాత్రం సైలెంట్ గుండు ఏం జరిగినా నేనే మాట్లాడతా అమ్మగారు ఏం లేదు మా వదిన్ని పంపిస్తారేమో తీసుకెళ్దామని వచ్చామండి ఆహా ఇప్పుడు గుర్తొచ్చిందయ్యా పెళ్ళం జనవరి నెలలో వదిలేసిల్లో డిసెంబర్ నెలలో కావాల్సి వచ్చిందయ్యా నీకు మొగుడు పెళ్ళాలన్నాక గొడవలు సహజం కదా అత్తయ్య గారు ఈసారి పంపించండి పంపియను వెళ్లి పెద్ద మనుషుల్లో కాగితరాసి తీసుకురండి అప్పుడు పంపిస్తా పోనీ చలికాలం వరకు పంపించొచ్చు కదా నాన్న 60-40 కలిపితే ఎంత 60-40 కలిపితే 100 ఏ నేర్చుకున్నారండి మీరు ఏ నేర్పిస్తున్నారు పిల్లలకి నాన్న 50-50 కలిపితే 100 ఎవరా మీరంతా అనే మీమానే పెళ్లి కొడుకు తరపున కరెక్ట్ ఆలోచించి చెప్పు ఎవరి తరపున మేము పెళ్లి కూతురు తరపున అరే ఇవి మా తాత దినాలు అప్పుడు ఆక దినాడు వెళ్ళిపోండి అప్పుడాగా నిలిపోండి ఏ బాయి ఆప్ క్యా కామ్ కర్తే డ్రైవర్ కేసే డ్రైవర్ హై బస్ డ్రైవర్ తో ఆప్ బస్ మే కిత్నీ దేర్ రహతే 24 ఘంటే బస్ మే రహతా హూ వో కేసే 8 ఘంటే సర్కారీ బస్ మే ఔర్ బాకీ బచ్చే 16 ఘంటే
अपने बीबी के बस में। బజ్జీలు భలే ఉన్నాయి. నా బజ్జీలు చేసింది నేను కాదు, మా ఫ్రెండ్. ఏంటండి ఈ బజ్జీలు అంత బాగున్నాయా? చూసావా సౌండ్ తేడా వచ్చింది. బాగా నచ్చినాయి అన్నట్టున్నావు ఇందాక. సొంత వైఫ్ చేసింది ఏ రోజు నచ్చదే. అరే బన్ను నీకెట్టున్నాయో చెప్పమ్మా బజ్జీలు. ఒరే ఆలోచించి ఆన్సర్ చేయరా. ఇది బాగుంది బట్ మమ్మ చేసే బజ్జీలు మో సూపర్. అమ్మో ఇది తెలివిగలవాడు. చూడు చిన్న పిల్లవాడు చూసి నేర్చుకో. ఇటి ఎందుకు నేను చేసిన బాగోగా ఇంకా ఈ కూడా తిన మాకు. कौन सी गेम खेलो? बताओ मेरे मुट्ठी में क्या है? चॉकलेट कैंडी. चलो आप बताओ मेरी मुट्ठी में क्या है? पापा అదిగోండి ఆ ఫినిషింగ్ ఉందని చూడండి. చెప్పరా ఆ చెప్పరా ఆ చివరా ఆ చివరి కంపంది చూసారా? అక్కడ వస్తుందమ్మా మీ ప్లాట్. అక్కడేంటి సార్? మాకు అమ్మేటప్పుడు బైపాస్ పక్కనని చెప్పారు. చదువుకున్నారా మీరు? డిగ్రీ వరకు చదువుకున్నానండి. డిగ్రీ చదివా కదా, భూమి తిరుగుతుందని నీకు తెలుసా? ఎందుకు తెలియదండి, భూమి తన చుట్టూ తాను తిరగడమే కాకుండా సూర్యుడు చుట్టూ కూడా తిరిగిద్ది. మరి అలాంటప్పుడు భూమి తిరిగేటప్పుడు మీకు అమ్మినప్పుడు బైపాస్ పక్కన వచ్చింది, ఇప్పుడు అక్కడ వస్తుంది, తర్వాత అక్కడ వస్తుంది, రేపు అక్కడ వస్తుందేమో, ఎందుకంటే భూమి తిరుగుతుంది కదా. ఓ నేను అదే అనుకున్నాను, మా వారు అడగమన్నారని అడిగాను అంతే. పిచ్చడు గురించి వింటమే గాని లైవ్ లో ఇదే చూడటం. ఓకే థ్యాంక్ యూ సార్, రేపు మా వారు వస్తారు, ఆయనకు కూడా చెప్పండి కొంచెం. బాయ్ సార్. సరిపోయారు ఇద్దరు. ఆగండి, ఎందుకు కొడుతున్నారు మేడం? నన్ను వసపరచుకోవడానికి టీలో తాయెత్తు వేస్తావా? అది తాయెత్తు కాదు మేడం, టీ బ్యాగ్ మేడం. ఏమైందండి పెళ్లి మంటపం దగ్గర గొడవ జరుగుతుంది? పెళ్లి చూపులప్పుడు అమ్మాయిని బాగా మేకప్ చేశారట, ఇప్పుడేమో బ్యూటీషియన్ రాలేదని మేకప్ లేకుండా పేటల మీద కూర్చోబెట్టారు. పెళ్లి చూపులో చూసింది అమ్మాయిని కాదు అని మంటపం దిగి వెళ్ళిపోతున్నాడు. అవునా,
మీరేదో గీతోపదేశం చేసినట్టున్నారే, మళ్ళీ వచ్చి కూర్చున్నాడు, ఏం చెప్పారేంటి? రోజు మేకప్ చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాలి బాబు. ఏ, మేమందరం కాపురాలు చేసుకోవట్లేదా? అరే బన్ను, మీ డాడీ ఏడ్రా ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు, ఏమయ్యాడు? లేచిపోయాడు. ఈ వయసులో లేచిపోవాల్సిన పాడోలోచన ఎలా వచ్చిందిరా? స్కూల్ పిల్లల ఫ్రెండ్స్ మదర్స్ తో లేచిపోయి ఉంటాడా, నైబర్ తో లేచిపోయి ఉంటాడా? ఫోన్లో ఏమేం దాచిపెట్టాడు? క్లూస్ వదిలిపెట్టి ఉంటాడు. ఏంటి లేచిపోయేది? మీ డాడీ ఏమన్నా స్కూల్కి వెళ్ళాడు అనుకుంటున్నావు, ఎగురుకుంటా వెనకమాలబడి లేచిపోద్దంట, లేచిపోద్ద. అదేంటి నువ్వు లేచిపోయావన్నాడు? ఏం మనుషులే మీరు, లేచిపోవడానికి లేచి వెళ్ళిపోవడానికి తేడా కూడా తెలియదు వాడికి. దీనికేమో మనిషి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, అనవసరం. తోకలాగా అమ్మడం మాత్రం రావటమే తెలుసు. నీకేమో ఈ లేచిపోయిన హస్బెండ్ కంటే మర్చిపోయిన ఫోన్ గురించి ఆవేక్కు. ఇదంతా నీ దిక్కుమాల తెలుగు వల్లేరా వచ్చింది? అయినా అసలు 40 ఏళ్ళు వచ్చినాక మీ డాడీకి లేచిపోయే ఛాన్స్ ఉందంటావా? లేచిపోవటం అనే మాట అంటే ఎంత ఎగ్జైటింగ్ గా ఉందో, కానీ ఆ ఛాన్స్ మీరు నా దాకా రాణిస్తారు అసలు? అంటే ఛాన్స్ వస్తే లేచిపోదామని థాట్ ఉందంటావంటరా? ఈ ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకో తెలుసా? ఏ గొడవ ఏ గోల ఉండదు, దుష్టశక్తి ప్రభావం అంతకన్నా ఉండదు. ఎందుకంటే ఆ దుష్టశక్తిని కొన్నేళ్ల కిందట నాకిచ్చి పెళ్లి చేశారు. అమ్మా వెళ్ళొస్తాను. మామగారు ఒకసారి పక్కకు వస్తారా, మీతో మాట్లాడాలి. ఫోన్లే అమ్మా, అల్లుడు గారు ఏదో చెప్తానంటున్నారు. మామగారు నేను మీ అమ్మాయితో పడలేకపోతున్నానండి. ఎక్కడో నరకం ఉంటుందంటారు, కానీ మీ కూతురు నాకు ఇక్కడే నరకం చూపించేస్తుందండి. ఏదైనా మార్గం చెప్పండి. అల్లుడు, నీ దగ్గర నా కూతురే ఉంది, నా దగ్గర దాని అమ్మ ఉంది, నేనెంత నరకం అనుభవించాలి? దీని మొహం మండ ముదరష్టం మొహం ఉంది, దీని జమ్మడి పోను. మా ఆయన అంత తక్కువ చేసి మాట్లాడతావా? ఎవరిని అంతలా తిడుతున్నావు? మన పక్కింటి లత అండి, పెళ్ళై 10 సంవత్సరాలైనా సరే 25,000 పెట్టి పట్టు చీర కొనివ్వలేని అసమర్థుడు అని తిడుతుందండి. నేను అసమర్థుడా? నేను అంత మాట అందా? ఇవిగో క్రెడిట్ కార్డ్స్, 25,000 కాదు 50,000 పెట్టి పట్టు చీర కొనుక్కో. నేను అసమర్థుడో వాళ్ళ ఆయన అసమర్థుడో చూసుకోమాను. అయ్యి, ఒక్క కార్డు అంటే 4 కార్డులు ఇచ్చేసాడుగా. మా ఆడవాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యింది. వాళ్ళ ఆయన ఏ ఫుడ్ అన్నా ఇవ్వు, ఫస్ట్ ఫీడ్ వాళ్ళ ఆవిడకే ఫీడ్ చేస్తారు, తర్వాత ఆయన అంటున్నాడు. చూసి చూసి నేర్చుకో జగన్, చూసి నేర్చుకో. అది చూసి నేర్చుకోమంటే ఫస్ట్ ఏదన్నా ప్లేట్లో పెట్టగానే దడేళ్ళు నోట్లో పెట్టుకోవడం కాదు. నీకు ఆ సీన్ చూసి ఏమర్థమైంది? ఫస్ట్ ముక్కే పెట్టింది అక్కడ, అంతేగాని మొత్తం పెట్టలేదు. షాప్లో ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు దిష్టి తీస్తారు పొద్దున్నే. ఇది అంతే, ఆయన ఏం తింటున్నా ఫస్ట్ దిష్టిలాగా ఆ నోట్లో పెట్టారు, అంతేగాని ప్రేమతో పెట్టట్లా. ఈ పోల్చుకోవటాన్ని ఇప్పుడే ఆపకపోతే ఆడవాళ్ళు అసలాగా. ఏమే చాయ్ తీసుకొని రాపో. ఇంతకుముందే కదా తాగింది, మళ్ళా తీసుకొని రాపో అన్నాడు. అల్లం అల్లం వేసుకోండి రా. ఇంకా ఎల్లిగడ్డ కూడా వేస్తా. చాయ్ గరం ఉండాలి, మొత్తం ఎగ్దమ్ గరం, సరేనా? ఎగ్దమ్ గరం అన్నావు కదా, పట్టు నోటిని ఉడవస్తా.